Da. గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. జడ్పీటీసీ నవీపేట్ వేదికను అలంకరించవలసిందిగా రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే బోధన్ నియోజకవర్గ ప్రజలకు శంకుస్థాపన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన బోధన్ వేదికని అలంకరిస్తున్న పెద్దలు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు గారికి మరి మనందరికీ తెలుసు మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే ఈ 3 సంవత్సరాలలో 300 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులను మన మండలంలో చేపట్టడం జరిగింది. మొత్తం నియోజకవర్గానికి 1200 కోట్ల పైపడి మరి మనము పనులు చేసుకున్నాం. నవీపేట్ మండలానికి దాదాపుగా అందులో 300 కోట్ల ప్రభుత్వం తరఫున మరి పిల్లలందరినీ కూడా చదివించుకోవడం అనేది ఒక యజ్ఞంలా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు. మరి వారు చేస్తున్నటువంటి ఆ యజ్ఞానికి ప్రధాన భూమికను పోషిస్తూ అన్ని విధాల ముఖ్యమంత్రి గారికి అండదండగా ఉంటూ టేకప్ చేసినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఖచ్చితంగా గ్రౌండ్ అయ్యేటట్టుగా చాలా పట్టుదలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మరి అందుకనే ఇవాళ మనం చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా మోడల్ స్కూల్స్ చాలా పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో రావడం జరిగింది. మరి దీనివల్ల తప్పకుండా రేపటి తెలంగాణ ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు, చదువుకున్న తెలంగాణ అవుతుంది, స్పష్టంగా ప్రశ్నించేటటువంటి తెలంగాణ అవుతుంది, ఎటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా అధిగమించేటటువంటి తెలంగాణ అవుతుందని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకున్నది. మరి పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల గురించి మనం ఆలోచించినట్టయితే ఇదివరకు ఈ సెట్లో 1000 ర్యాంక్ వస్తే మన పూర్తి ఫీ రీఎంబర్స్మెంట్ ఉండేది కాదు, కానీ ఇవాళ ఈ సెట్లో 1000 ర్యాంక్ లోపల వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా కంప్లీట్గా ఇంజనీరింగ్ ఫ్రీ చేసుకునే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. అట్లానే ఇన్స్టెంట్ సప్లిమెంటరీ రాస్తే 1 సంవత్సరం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇదివరకటి ప్రభుత్వాలు అది చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ సప్లిమెంటరీ పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం పెట్టడం జరిగింది. దాంతోపాటు మన చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు కూడా అంతే ముఖ్యము. కాబట్టి రాష్ట్ర స్థాయిలో వివిధ కళాశాల విద్యార్థులకు క్రీడా పోటీలు ఉన్నా పాలిటెక్నిక్ విద్యార్థులకు లేకుండే దాన్ని కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్లో కూడా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్ని నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వాలు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్స్, విశ్వవిద్యాలయాలు అనేక మంజూరు చేశాయి. కానీ ఆ కళాశాలలకు, ఆ పాలిటెక్నిక్స్కు, ఆ విశ్వవిద్యాలయాలకు కావలసిన భూమి కానీ, వాటికి కావలసిన భవనాలకు నిధులు కానీ, అక్కడ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయుల పోస్టులను కానీ మంజూరు ఇవ్వలేదు. తద్వారా ఈ కళాశాలలు పేపర్ మీదనే నిలబడిపోయినాయి. ఏ రకమైన ప్రమాణాలు లేక విద్యా ప్రమాణాలు పడిపోయినాయి అని చెప్పి సందర్భం గుర్తుచేస్తున్నా. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగానికి పెద్దపీట వేస్తూ గతంలో మంజూరైన ఇవాళ ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, భవనాల నిర్మాణం పైన, రిపేర్స్ పైన, అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, అడిషనల్ క్లాస్ రూమ్స్ పైన పిల్లలకు కావలసిన బేసిక్ ఫెసిలిటీస్ను ఏర్పాటు చేయడం కొరకు దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతున్నది అని చెప్పి మీ అందరికీ సభ నేను తెలియజేసుకుంటున్నా. మన రాష్ట్రంలో 57 పాలిటెక్నిక్స్ ఉన్నాయి. ఈ 57 పాలిటెక్నిక్స్లలో 17 పాలిటెక్నిక్స్కు భవనాలు లేవు.
ఇప్పుడు 17 పాలిటెక్నిక్స్లకు కూడా మనం భవనాలను మంజూరు చేసుకున్నాం. చాలా పాలిటెక్స్ ఇప్పటికే 11 పాలిటెక్స్ భవనాల నిర్మాణం పూర్తి అయింది. ఇంకొక 6 పాలిటెక్నిక్ భవనాల నిర్మాణము వివిధ దశల్లో ఉన్నది. ఈ వచ్చే సంవత్సరం అంటే 2018 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే వరకు రాష్ట్రంలో ఉన్న 57 పాలిటెక్నిక్లకు కూడా పక్కా భవనాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. భవనాలే కాకుండా పాలిటెక్నిక్స్ కావలసిన అనేక వస్తువులు, ఇవాళ పాలిటెక్నిక్స్కి కావలసిన ల్యాబ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, లైబ్రరీస్ కానీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. తెలంగాణ ఒక బంగారు తెలంగాణ కావాలని వారు ఎప్పుడూ చెప్తుంటారు. దానికి ఒకే ఒక్క ఉదాహరణ, మన రాష్ట్రంలో ఉన్న 57 పాలిటెక్నిక్స్లలో దాదాపు 95% అడ్మిషన్స్ ఉన్నాయి. అంటే ఇంటేక్ 95% విద్యార్థుల యొక్క మెస్ ఛార్జెస్ను కూడా గణనీయంగా పెంచిన ప్రభుత్వమేని, పేద పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి వస్తున్నారు. వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టాలి అంటే అది సన్నబియ్యం ద్వారానే సాధ్యమవుతుందని ఆలోచించి, దేశంలో ఏ రాష్ట్రం కూడా సాహసం చేయని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో సన్నబియ్యంతో పేద బిడ్డలకు కడుపు నిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయి, నిర్లక్ష్యం చేశాయి. ఆ నిర్లక్ష్యం చేయబడిన, నిర్వీర్యం చేయబడిన విద్యా వ్యవస్థను కేసీఆర్ నాయకత్వంలో గాడిని పెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా పేద విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించి దేశంలో, ప్రపంచంలో ఇతరులతో తెలంగాణ విద్యార్థులు పోటీపడే విధంగా మా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం. అందుకు మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై.